డాక్టర్ టీవీ నా వయసు 23 సంవత్సరాలు నేను ఒక స్టూడెంట్ ని నా పై ప్రతివిపై అవాంఛిత రోమాలు ఉన్నాయి థ్రెడ్డింగ్ చేయించుకుంటే ఇంకా థిక్గా హెయిర్ వస్తుంది వీటిని శాశ్వతంగా తొలగించుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం పై పెదవి పైన గానీ కొంతమందికి చిన్ దగ్గర గానీ సైడ్ లాక్స్ దగ్గర గానీ థిక్ హెయిర్ రావటం అమ్మాయిల మధ్య కామన్ గా చూస్తున్నాము దీన్ని హిర్సిటిజం అంటారు అంటే అన్వాంటెడ్ హెయిర్ మనకి అమ్మాయిలకి ఎక్కడైతే హెయిర్ ఉండదో ఆ ఏరియాస్ లో థిక్ హెయిర్ పర్మనెంట్ టర్మినల్ హెయిర్ అంటాం అన్నమాట నార్మల్ ఫైన్ హెయిర్ కాకుండా థిక్ హెయిర్ కనిపిస్తూ ఉంటుంది దీనికి రెండు రకాల రీజన్స్ ఉండొచ్చు ఒకటి ఫెమిలియల్ హెయిర్ అంటే కొంతమందికి ఫ్యామిలీస్ లో వాళ్ళకి ఏమి హార్మోన్స్ ప్రాబ్లం లేకపోయినా కొంచెం థిక్ హెయిర్ అప్పర్ లిప్ పైన చిన్ పైన చూస్తూ ఉంటాము దీన్ని హైపర్ట్రైకోసిస్ అంటారు ఫెమిలియల్ హైపర్ట్రైకోసిస్ సో కొన్ని ఫ్యామిలీస్ లో థిక్ హెయిర్ కానీ అన్వాంటెడ్ హెయిర్ కానీ ఉండటం మనం చూస్తూ ఉంటాము ఓకే రెండోది మోర్ కామన్గా చూసేది హిర్సిటిజం అంటే కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏదైనా హార్మోన్స్ ఎక్కువ తక్కువ అవటం వల్ల మెన్కి ఎక్కడైతే ఉంటుందో హెయిర్ అదే ఏరియాస్లో ఫీమేల్స్ కూడా కొంచెం థిక్ హెయిర్ రావటాన్ని హిర్సిటిజం అంటారు హిర్సిటిజంకి మోస్ట్ కామన్ కాజ్ పీసీవైఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ ఈ మధ్య మనం కామన్గా చూస్తున్నాము అమ్మాయిల్లో ఇట్లాంటి ప్రాబ్లం ఏమన్నా ఉంటే బ్యాటరీ ఆఫ్ టెస్ట్లు చేసి ఏ ప్రాబ్లం ఉందో చూసి దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఫర్దర్ హెయిర్ గ్రోత్ రాకుండా మనం ఆపొచ్చు తర్వాత ఆల్రెడీ థిక్ అయిన హెయిర్ హిర్సిటిజం కంట్రోల్ అవ్వాలి అంటే పర్మనెంట్ హెయిర్ లేజర్ రిడక్షన్ ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట ఇందులో రకరకాల టైప్స్ ఆఫ్ లేజర్స్ ఉంటాయి డయోడ్ లేజర్ ఎన్డియాగ్ లేజర్ అండ్ ట్రిపుల్ వేవ్ లేజర్ ఇస్ ద లేటెస్ట్ లేజర్ అనమాట అంటే ఏ టైప్ ఆఫ్ హెయిర్ ఎంత థిక్ ఉన్నా తిన్నున్నా తగ్గటానికి ట్రిపుల్ వేవ్ లెంత్ వాడతాము సో దట్ అన్ని లెవెల్స్లోనూ ఉన్న హెయిర్ ఫాలికల్స్ని కంట్రోల్ చేస్తుంది ఈ లేజర్ ట్రీట్మెంట్ మీరు మంత్కి ఒకసారి చేయించుకోవాలి యూజువల్గా 6 to 8 సెషన్స్లో తగ్గుతుంది బట్ పీసీవైఎస్ కానీ అట్లా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ సెషన్స్ పడుతుంది సో ఎప్పుడైనా మీరు ఈ హెయిర్ లేజర్ చేయించుకోవాలంటే ముందు మీకున్న రీజన్ ఏంటో కనుక్కొని దాన్ని ట్రీట్మెంట్ చేయించుకుంటే నెంబర్ ఆఫ్ హెయిర్ సెషన్స్ మీరు చేయించుకోవాల్సింది తగ్గుతుంది అన్నమాట సో ప్రాపర్గా డిటెక్ట్ చేయించుకుని ప్రాపర్ వేలో ఈ హెయిర్ లేజర్ చేయించుకోవచ్చు మీరు